नमस्ते स्काई विजन वार्तलकु स्वागतम नेनु मुरली। शिरडी साई आलयंलो सीतारामपुरंलो शिरडी साई सत्यव्रतालनु निर्वहिंचार। ई व्रतालो अधिक संख्यलो भक्तुलु पाल्गोनी स्वामीवारिकी पूजलु निर्वहिंचार। కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారాంపురం గెద్దడవారి వీధిలో కొలువై ఉన్న షిరిడి సాయినాథుని ఆలయంలో షిరిడి సాయి సత్యవ్రతాలను నిర్వహించారు। ఈ వ్రతాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని పూజించారు। ఓం శ్రీ మహాగణపతయే నమః వస్త్రం సమర్పయామి। చూడండి దుత్తు వస్తువు అది దుత్తు చేసుకోమని చెప్పారు కదా వస్త్రాన్ని ఒక వస్త్రాన్ని వేయండి। ఓం శ్రీ మహాగణపతయే నమః గంధం ధారయామి గంధోపరి అచ్యుతాన్ సమర్పయామి। కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మహిపాల చెరువు స్థానిక గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వరిలు పినిపే విశ్వరూప్ స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్దనున్న గ్రాండ్ పార్క్ వేదికగా వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది। కాట్రేనికోన మండలానికి చెందిన పలువురు వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవావజ్ర పురస్కారాలతో సన్మానించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ एमएलए पोन्नाड वेंकट सतीश कुमार अंकित भाव तो पनीचे प्रति ओखरनी प्रभुत्वं गुर्तिंची वारी सेवलकु तगिन विधंगा सन्मानिस्तुंदनी विश्वरूप अन्नारु। वालंटीर्ले काकुंडा प्रभुत्व अधिकारुलु अंदरू कलिसिकट्टुगा प्रजलकु मंची चेयालनी तद्वारा प्रभुत्वानिकि मंची पेरु तीसुकुरावालनी अन्नारु। तम नायकुडु जगन मोहन रेड्डी अनुनित्यं प्रजल संक्षेमं कोसं पाटुपडे व्यक्ति अनि आयन प्रवेशपेट्टिन अनेक संक्षेम पदकालनु प्रजलकु अंदिंचडंलो मी पात्र मरवलेनिदनि आयन वालंटीर्ल सेवलनु कोनियाडारु। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పలు శాఖల అధికారులు వాలంటీర్లు ఐఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। चाल सतोषम वाली सन्मान कार्यक्रम मरी प्रति दिखा राष्ट्र व्याप्त कटमने गौरव जगनमोहन रेड्डी सूचन मेरे को रेप निजर्ग नागू मंडल वाली सन्मान कार्यक्रम शासन सब जरूरस आलोचे रेल पदना ये गोड़ बाबू चूसा ये टीवी आना जॉब रे बाबू रहा स्लोगन पड़ता कीवी पड़ते चाल जॉब रे बाबू रहा चाल मंदिर मन निरुद्योग समस्या तीरपे इवा चंद्रबाबुना वस्ते मन अंदर बा जीवन बड़ता वरस्थित सीनियर अनुभवजन आ रोजनी चंद्रबाबुना गार अवकाश ईद संवस मुख्यमंत्री का पनचे चंद्रबाबुना गारे जॉब दाखला जगनमोहन रेड्डी गार अच्छा वे आर नपे नोटिफिकेशन तो दादापू लक्षा नलब वेल सचिवालय उद्योग द्वारा निरुद्योग गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी दुना बहुश भारत देश राष्ट्र मुख्यमंत्री गारु लक्षा नाब वेल उद्योग दाखला भारत चरित्र अभी केवल जगन
మీ అందరికీ కూడా జెన్యున్ ఎక్కడ కూడా రికమెండేషన్ లంచమన్న లేకుండా మీ అందరికీ కూడా గొప్ప మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. అంతేగానే ముఖ్యం గ్రామీణ ప్రాంతంలో మీకు చేయడానికి ఒక గొప్ప అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం గురించి చెప్పాలంటే సిటీస్లో ఉద్యోగం చేస్తే కదా గౌరవం ఉందో నాకు తెలుసు. సిటీస్లో చేయడానికి చాలా ఆఫీసర్లు కూడా పెద్దగా ఎందుకంటే సిటీస్లో చదువుకున్నాడు అంటాడు, ఎందుకు చేయాలని అడుగుతాడు, చేస్తే ఒక థ్యాంక్స్ తీసుకుంటాడు, లేదా చేయాలంటే వాడు ఎదురు కనిపిస్తుంటాడు. గ్రామీణ ప్రాంతాల వరకు ఒక పని కోసం ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక రైతు కూలి వస్తే ఆడి పని చేసి పెడితే మనల్ని దేవుడుగా చూస్తాడు. అంతే చెప్పడానికి ఎవరు సరిపోరు, ఎందుకంటే అధికారంటే వాళ్ళందరికీ అందించమని చెప్తున్నాను, అందరినీ సమానంగా చూడమని చెప్తున్నాను. ఒక నిజంగా మన ఎలక్షన్ మనకి చేయలేదు పోనీ రేపు నాడే మాట్లాడదు లబ్ధి పొందిన పేదలు ఎప్పుడైనా సరే వాడి మారని వాడు భార్య మారదు, వాడు భార్య మారమైనా కొడుకున్న మారిన పార్టీకి వస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన భావం మనం చేసాం. కాకినాడ జిల్లా పటవల గ్రామంలోని పైడా ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. పైడా ఇంజనీరింగ్ కళాశాలలో పైడా వింగ్స్లో భాగంగా కళాశాల ఆవరణంలో జరుగుతున్న కబడ్డీ వాలీబాల్ పోటీలకు క్రీడా జ్యోతిని వెలిగించి ఎస్ఐ శివప్రసాద్ ప్రారంభించారు. కాకినాడ జిల్లా పటవల గ్రామంలోని పైడా ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. పైడా ఇంజనీరింగ్ కళాశాలలో పైడా వింగ్స్లో భాగంగా కళాశాల ఆవరణంలో జరుగుతున్న కబడ్డీ వాలీబాల్ పోటీలకు క్రీడా జ్యోతిని వెలిగించి ఎస్ఐ శివప్రసాద్ ప్రారంభించారు. విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని కోరంగి ఎస్ఐ టి శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ పైడా సత్యప్రసాద్, డైరెక్టర్ శ్రీరామ్, రవి, ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్, ప్రోగ్రామ్ కన్వీనర్ రమేష్ తదితరులు హాజరై మాట్లాడారు. మీరు మనస్ఫూర్తిగా అన్ని విషయాల్లో మీ ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవెంట్కి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా చీఫ్ గెస్ట్ మా కాకినాడ డిఎస్పి భీమారావు సార్, కొన్ని అనుకోని కారణంగా ఈ మీటింగ్లో ఉండడం వల్ల నన్ను పంపించడం జరిగింది. ఆయన తరఫున నేను వచ్చినందుకు ఆహాను నాకు దక్కినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వనండా. చైర్మన్ సార్, శ్రీరామ్ సార్, జాయింట్ సెక్రటరీ నిత్య మ్యామ్ అండ్ ఆల్ ద డిగ్నిటరీస్, డీన్ సార్, ప్రిన్సిపల్స్, ఆల్ ద డిగ్నిటరీస్, జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వావ్, ఇట్స్ ఎ జూబిలెంట్ అండ్ వన్ అవుతుంది. ఇంకా టైం కూడా లేదు. సార్లు పీడీ నేషనల్ ప్లేయర్ తనోజ్ కుమార్, పీడీ నేషనల్ ప్లేయర్ చెన్నై, స్టేట్ ప్లేయర్ ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్స్ కొద్ది పక్క ఉండాలమ్మా. మీరు ఎన్సీసీ స్టూడెంట్ సెకండ్ రైడర్ ఇస్ బిలవ్డ్ డీన్ సార్, respected dean sir. సార్ కి పాయింట్స్ ఇవ్వకూడదు, సార్ నౌట్ చేసి పైడా సత్తా చాటలే. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి విద్యాశాఖ డైరెక్టర్ రుద్రగౌడ్ గురువారం యానంలో పర్యటించారు. ప్రైవేట్ పాఠశాల ఫీజు నిర్ధారణ కోసం ప్లీజ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి విద్యాశాఖ డైరెక్టర్ రుద్రగౌడ్ గురువారం యానంలో పర్యటించారు. ప్రైవేట్ పాఠశాల ఫీజు నిర్ధారణ కోసం ప్లీజ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అదేవిధంగా విద్యాశాఖ పరమైన అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రైవేట్ పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసిన మిల్క్ బాయిలర్ సిబ్బంది, తదితర సిబ్బంది ఆయన్ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్, గుత్తల రామారావు, నల్ల నాగబాబు, చిన్ని తదితరులు పాల్గొన్నారు. స్టెమ్స్ చూసేసి ఫీ ఫిక్స్ చేస్తాం.
సలహాలు సూచనలు అన్ని మనం గమనిస్తాం. గమనించి అవి ఎంతవరకు మనం తీసుకోగలం అది తీసుకొని. తాళరేవు మండలం కోరంగి కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జయమ్మ పంచాయతీ సినిమా యూనిట్ హల్చల్ చేసింది. కైట్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనిట్ సభ్యులు పాల్గొని జయమ్మ పంచాయతీ ట్రైలర్ తిలకించారు. తాళరేవు మండలం కోరంగి కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జయమ్మ పంచాయతీ సినిమా యూనిట్ హల్చల్ చేసింది. కైట్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనిట్ సభ్యులు పాల్గొని జయమ్మ పంచాయతీ ట్రైలర్ తిలకించారు. అనంతరం ప్రధాన పాత్రధారిణి ప్రముఖ యాంకర్ నటి కనకాల సుమ విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో కైట్ కళాశాల అడ్వజైన్ సురేఖారావు, ప్రిన్సిపాల్ ఏడిద రామకృష్ణ, ఎన్సీసీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, మధు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పలంగూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూలిపోయే దశలో ఉండడంతో ఆరోగ్య కేంద్రాన్ని పక్కనే ఉన్న ఆయుష్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఆ భవనంలో రెండు చిన్న గదులు మాత్రమే ఉండడంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ కింద బల్లలు ఏర్పాటు చేసి వాటిపై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పలంకూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూలిపోయే దశలో ఉండడంతో ఆరోగ్య కేంద్రాన్ని పక్కనే ఉన్న ఆయుష్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఆ భవనంలో రెండు చిన్న గదులు మాత్రమే ఉండడంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ కింద బల్లలు ఏర్పాటు చేసి వాటిపై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం కొరకు 2016 అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. ఈ ప్రాథమిక కేంద్రంలో వైద్యాధికారినిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ స్వాతి మాట్లాడుతూ తమకు వస్తువులు అసంపూర్తిగా ఉన్నాయని, ఇక్కడికి వచ్చే రోగులు అత్యంత నిరుపేదలు కావడంతో వారికి ఏ విధంగానూ వైద్యం అందించేందుకు తాము ఇలా వాటర్ ట్యాంక్ కింద బల్లలను ఏర్పరిచి మానవతా దృక్పథంతో తాము వైద్య సేవలు అందజేస్తున్నామని అన్నారు. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు వచ్చారని, వారికి ఇక్కడ పరిస్థితులు తెలియజేశామని, అసంపూర్తిగా ఉన్న హాస్పిటల్ భవనాన్ని తొందరలోనే పూర్తి చేయించేలా కలెక్టర్ హామీ ఇచ్చారని ఆమె తెలియజేశారు.
నేను పలంకూరు మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా పేరు స్వాతి అని. నేను గత 4 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. మాకు హాస్పిటల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మేము మాకు ఆయుర్వేదం బిల్డింగ్లో ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ రూమ్లోనే మేము తాత్కాలికంగా మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు మేము ఇక్కడ వైద్యం చేస్తున్నాము. అందరు పేషెంట్స్ని తిరిగి పంపించడం కరెక్ట్ కాదు కదా. కొంతమంది అఫోర్డబుల్గా ఉన్న వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి వైద్యం చేయించుకోగలరు. అసలు కొంచెం కూడా స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఇంకా వైద్యం కంపల్సరీ అందాలి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కింద ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే మేము ఎలాగో ఫుల్ ఫ్లెజ్డ్గా మేము మా సేవలు అందిస్తాము మీకు ప్రజలందరికీ. అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయమై మేము పై అధికారులకు అందరికీ తెలియజేయడం అయింది. దాని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా కలెక్టర్ గారు చెప్పారు. మా జిల్లాధికారికి కూడా వినతి సమర్పించడం జరిగింది. దాని మీద త్వరలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అది అయిపోయాక మేము మా సేవల్ని పూర్తిగా ప్రజలకై ఉపయోగిస్తాము. మా హాస్పిటల్ చిన్నగా ఉండడం, 2 గదులు ఇవ్వడం వల్ల బయట వాటర్ ట్యాంక్ కింద సేవలు అందిస్తున్నాం మేము. శ్రీ వివేకానంద సోల్జర్ ఫర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్యాత్మిక భావన భక్తి భజన సనాతన ధర్మం పట్ల నిష్ఠ కలిగిన పటవల గ్రామానికి చెందిన డేగల చంద్రశేఖరరావు భారతీయ సనాతన ధర్మంలో గోవుకున్న ప్రాధాన్యత, గోవు పాలల్లో ఉండే అమృతతుల్యమైన శక్తిని అందరికీ పంచే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని, వారి యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తూ డేగల వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి పేరున ఈరోజు మజ్జిగ వితరణ చేయడం జరిగింది. శ్రీ వివేకానంద సోల్జర్ ఫర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్యాత్మిక భావన భక్తి భజన సనాతన ధర్మం పట్ల నిష్ఠ కలిగిన పటవల గ్రామానికి చెందిన డేగల చంద్రశేఖరరావు భారతీయ సనాతన ధర్మంలో గోవుకున్న ప్రాధాన్యతను, గోవు పాలల్లో ఉండే అమృతతుల్యమైన శక్తిని అందరికీ పంచే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని, వారి యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తూ డేగల వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి పేరున ఈరోజు మజ్జిగ వితరణ చేయడం జరిగింది. ఎండలు మండిపోతున్న సమయంలో ఆలయానికి వచ్చే భక్తులకు, దాహార్తులకు దాహం తీర్చాలని శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మజ్జిగ వితరణకు సహకరించిన డేగల చంద్రశేఖరరావుని, వారి మాతాపితరులకు ప్రత్యేకంగా సేవా అభినందనలు. ఇవి నాటి స్కై విజన్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.